కట్టుకున్నవాడే కాలయముడిగా మారాడు. ఏడడుగులు నడిచినవాడే యమపాసం బిగించాడు. శ్రీకాకుళం జిల్లా ఎచెర్ల మండలం పూడివలసలో ఓ ప్రబుద్ధుడు భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. ఫరీద్పేట గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న నాగరత్నంను భర్త రామారావు గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కట్టుకున్నవాడే కాలయముడిగా మారాడు. ఏడడుగులు నడిచినవాడే యమపాసం బిగించాడు. శ్రీకాకుళం జిల్లా ఎచెర్ల మండలం పూడివలసలో ఓ ప్రబుద్ధుడు భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. ఫరీద్పేట గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న నాగరత్నంను భర్త రామారావు గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు.